శివరంజి లాంటి క్యారెక్టర్ చేసినప్పుడు ఎలా అయినా గ్లామర్ ఈజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్, గ్లామర్లోనే స్టార్డమ్ వస్తుంది. సో ఆ గ్లామర్లో ఏమైనా జయసుధని పర్ఫార్మర్గా స్టార్డమ్ మిస్ అయిందా? స్టార్డమ్ అన్నది మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆ రోజుల్లో నేను వచ్చిన తర్వాత జయసుధ, తర్వాత మళ్ళీ జయప్రద, తర్వాత శ్రీదేవి. సో జయప్రద ఇస్ అ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్, అది అందరికి తెలిసిన విషయం. శ్రీదేవి మోస్ట్ గ్లామరస్, సెక్సియస్, సెన్షియస్, వాట్ ఎవర్ యు నేమ్ ఆర్ ఎవ్రీథింగ్. సో ఇట్లా ఉన్న సమయంలో జయసుధ అలా ఉంటేనే స్టార్డమ్ మిస్ అవ్వాలి, ఎందుకంటే ఆ సమయంలో మనం ప్రేమాభిషేకం లాంటి సినిమా, దాని తర్వాత మన శ్రీవారి ముచ్చట లాంటి సినిమా, వీళ్ళిద్దరి మధ్య ఆ లెవెల్ అట్నే కీపప్ చేస్తూ ఒక ఆర్టిస్ట్ సస్టైన్ అవ్వాలంటే హీ హ్యాస్ టు బి డిఫరెంట్. సో ఐ కెనాట్ బి యాజ్ బ్యూటిఫుల్ యాజ్ జయప్రద అండ్ ఐఎమ్ నాట్ యాజ్ సెక్సీ యాజ్ శ్రీదేవి.